ఆర్థిక ఇబ్బందులున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు మంత్రి నాదిండ్ల మనోహర్ చెప్పారు। उचित గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తామని అన్నారు। అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల అందివరున్నట్లు తెలిపారు। ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 3000 కోట్ల రూపాయలు భారం పడుతుందని వివరించారు। వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని అన్నారు। సూపర్ 6 హామీలో భాగంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉంటుందని చెప్పారు। కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని తెలిపారు నాదెండ్ల మనోహర్। హామీలో భాగంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో విధి విధానాలు ఖరారు చేసుకుని 23వ తారీఖున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది। సుమారు 3000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సబ్సిడీ రూపంలో अर्हत प्रति कुटा की 3 गैस सिलीर संवस अच्छे विधा चकटे कार्यक्रम दीपावली पंडग सदर्भंग प्रति इंट सतोषा निपे विधा पंडग वातावरण तस्कोचे विधा गौरव मुख्यमंत्री गार गौरव उप मुख्यमंत्री गर्णयानी मन अंदर मनस तो इन इबंधा ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని స్వాగతించి భవిష్యత్తులో మేము చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా నిజాయితీగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలనే తపనతోటి మేము చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు